అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం సెట్టూరు మండలం పంచాయతీలో టీడీపీ వైఎస్ఆర్సీపీ అభ్యర్థుల ప్రచారాలు జోరందుకున్నాయి. తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి మాదినేని ఉమామహేశ్వర నాయుడు ఆధ్వర్యంలో సెట్టూరు పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వురాలు కుమార్ విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొని ఇంటింటికి వెళ్లి ప్రజలను ఓటు వేయమని అభ్యర్థించారు. అనంతరం టీడీపీ ఇన్ఛార్జ్ ఉమామహేశ్వర నాయుడు మాట్లాడుతూ గ్రామ పంచాయతీ సర్పంచ్లుగా టీడీపీ నాయకులను గెలిపిస్తే ప్రజలకు నిస్వార్థంగా సేవలు అందిస్తారని, గ్రామీణ అభివృద్ధికి తోడ్పడతారని ప్రజలకు తెలియజేశారు. అదేవిధంగా ఇప్పటి వరకు వచ్చిన ఫలితాలు ప్రకారంగా చూస్తే పంచాయతీ ఎలక్షన్లో టీడీపీయే విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. చిట్టూరు గ్రామ పంచాయతీకి సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. చిట్టూరు పంచాయతీలో ఉన్న ప్రజలందరూ నన్ను ఆశీర్వదించాలని కోరుతున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ ఎలక్షన్లో భాగంగా నిన్న మొదటి విడత జరిగినటువంటి ఫలితాలు మనం ఒకసారి చూస్తే, కడప జిల్లాలో కూడా 20 స్థానాలు తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకోవడం జరిగింది. అంటే ముఖ్యమంత్రి గారి సొంత జిల్లాలో కూడా తెలుగుదేశం పార్టీ ఎప్పుడు లేని విధంగా పుంజుకునే అవకాశం వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా ఏకగ్రీవాలను పక్కకు పెడితే తెలుగుదేశం పార్టీ పోలింగ్ జరిగిన ప్రతి దగ్గర రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ అత్యధిక స్థానాలు కైవసం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా 2వ విడత 3వ విడత జరిగే దానిలో కూడా తెలుగుదేశం పార్టీ విజయదుంది మోగించబోతోంది. 3 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నా కూడా తెలుగుదేశం వైపు ప్రజలు మొగ్గు చూపడం ఇది ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి 5 సంవత్సరాల అభివృద్ధిని, ఈ 2 సంవత్సరాల దుష్టపాలనను బేరీ చేసుకొని ఇంకా 3 సంవత్సరాలు ప్రభుత్వం ఉన్నా కూడా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలో తెచ్చుకుంటే, తెలుగుదేశం పార్టీని అధికారంలో తెచ్చుకుంటేనే అనే ఉద్దేశంతో మొదటి మెట్టుగా పంచాయతీ ఎలక్షన్స్లో గ్రామ స్థాయిలో తెలుగుదేశం పార్టీ క్యాడర్ చెక్కు చెదరలేదు. తెలుగుదేశం పార్టీ రేపు అధికారంలోకి రాబోతుంది అనే సంకేతం ఇస్తాంది సందర్భంగా అని చెప్పి ప్రత్యేకంగా తెలియజేస్తూ, ఖచ్చితంగా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఉన్నటువంటి 74 పంచాయతీల్లో 3 నామినేస్ కావడం జరిగింది. 71 దానిలో పోటీ జరుగుతూ ఉంది. 71 దానిలో కూడా 50 స్థానాలకు పైన కళ్యాణదుర్గం నియోజకవర్గంలో మేము గెలుచుకోబోతున్నామని చెప్పి సందర్భంగా ప్రత్యేకంగా తెలియజేస్తున్నాం.